కీర్తి సురేష్ ఈ పేరు వినగానే ముందుగా ఆమె అందం మనసులో కదలాడుతుంది. బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఈ భామ సినిమాల్లో అడుగుపెట్టిన కొత్తలో బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ బ్యూటీ తర్వాత చిక్కింది. చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లు సన్నపడిన తర్వాత కూడా కీర్తి అందంగానే ఉంది. కేవలం అందంతో మాత్రమే కాదు, తన టాలెంట్తో ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహానటి సావిత్రి బయోపిక్ ని కేవలం తన నటన హావభావాలతో అందరి మనసు దోచేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలతో నటిస్తోంది. అంతేకాదు, ఏదైనా లేడీ ఓరియంటెడ్ సినిమా తీయాలంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది కూడా కీర్తి సురేష్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో నేను శైలజ సినిమాతో పరిచయమైన ఆమె మహానటి సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైపోయింది. ఆ సినిమాతో ఆమె క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అనూహ్యమైన రీతిలో అభినందనలు, ఆ వెనుకనే అవకాశాలు వచ్చివాలాయి. అయితే మహానటి తర్వాత కీర్తి సురేష్ నాయిక ప్రధానమైన పాత్రలను ఎక్కువగా ఎంచుకుంటూ వెళ్లింది. అలా ఆమె చేసిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు పరాజయం పాలయ్యాయి. మహానటి కథ వేరు, దాని దారి వేరు, తీరు వేరు అనే విషయం అర్థమయ్యేలోగా కీర్తి సురేష్ గుడ్లక్ సఖి చేసేసింది. అనేక అవాంతరాలను దాటుకుని నిన్ననే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. గుడ్లక్ సఖి సినిమా కూడా కీర్తి సురేష్ అభిమానులను నిరాశపరిచిందనే రివ్యూలు వచ్చాయి. ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేదని అభిమానులు కూడా చెబుతున్నారు. సాధారణంగా కథానాయికలు తమ జోరు తగ్గిన తరువాతనే నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తుంటారు. కాని మంచి స్టార్డమ్ నడుస్తుండగా అలాంటి కథల వైపు అడుగులు వేసి కీర్తి పొరపాటు చేసిందని అంటున్నారు. ఇక కొంతకాలం పాటు ఆమె ఆ వైపుకు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.